సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇవాల భారతదేశంతో పాటు యావత్ ప్రపంచ దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశము ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి ఒక అంశము ఇవాల జరగబోయేటువంటి భారత్ మరియు ఆస్ట్రేలియా రెండు ప్రధాన దేశాల మధ్య జరగబోయేటువంటి క్రికెట్ ఆఖరి యొక్క మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించినటువంటి ఒక విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ వారి వారి దేశం గెలవాలని అదే విధంగా ఎవరు గెలుస్తారో అన్నటువంటి ఒక ఉత్సాహం ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం గమనిస్తున్నటువంటి ఒక అంశం భారతదేశం అనేటువంటి మన యొక్క దేశం యొక్క పురోగతి. ఎక్కడ చూసినా ఏ రంగాల్లో చూసినా మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప గ్రహబలం గాని యోగం గాని గమనిస్తే అన్ని రంగాల్లో మన దేశం ఎంతో అభివృద్ధి పథంగా మనం ముందుకెళ్తూ అదే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే గుర్తింపు సాధించినటువంటి ఒక అంశాన్ని మనందరం ఈ సంవత్సరం గత సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి ఈ తరుణంలో జరిగేటువంటి ఈ యొక్క క్రీడ ఈ మ్యాచ్ ఏదైతే ఉందో జరుగుతున్నటువంటి యొక్క తారీఖు మనం గమనిస్తే 19 నవంబర్ 2023 అనగా తిథి నక్షత్ర వార యోగకరణాలు చూసుకుంటే ఒకసారి పంచాంగ రీత్యా ఆదివారము అదేవిధంగా శ్రవణ నక్షత్రము షష్ఠి దాటి సప్తమి వస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే మన భారత జట్టుకు సంబంధించినటువంటి ఒక ముందుగా మనం గమనిస్తే భారత జట్టులో జట్టుకు మొత్తం కూడా అధిపతిగా ఉండి ఒక టీం లీడర్గా ఉండి ఒక కెప్టెన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం గమనిస్తే రోహిత్ శర్మ. తన యొక్క జాతక రీత్యా సూర్యభగవానుడు ఉచ్చరణ ఉండడం వల్ల కీర్తి ప్రఖ్యాతలు కానీ గౌరవ మర్యాదలు కానీ అదేవిధంగా ఎన్నలేనటువంటి ఒక అధికారాన్ని ప్రాప్తించడం కానీ ఒక గుర్తింపును తీసుకొచ్చేటువంటి ఒక అంశాన్ని సూర్యభగవానుడు ఇవ్వాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. తనే కాకుండా తన చుట్టుపక్కల వారందరికీ కూడా అధికారంతో పాటు పేరుని అదేవిధంగా ఒక ప్రఖ్యాతిని తీసుకొని వచ్చేటువంటి ఒక గొప్ప శక్తి ఒక సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఉంటుంది. అదేవిధంగా బృహస్పతి మనం చేసేటువంటి ఒక పని ఏదైతే మనం పనిచేస్తున్నామో మనం చేసేటువంటి ఒక పనికి సంబంధించినటువంటి వాటిలో మంచి మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలో మనకు విజయాన్ని కలిగించినటువంటి అవకాశాన్ని వృత్తి వ్యాపార వ్యవహారాల్లో మనల్ని జయించడానికి ఒక అవకాశాలు ఇచ్చేటువంటి వాడు బృహస్పతి గురువు. కాబట్టి అటువంటి గురువు కూడా జాతక రీత్యా ఉచ్చరణ ఉండడం శుక్రుడు భోగభాగ్యాలతో పాటు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు విశేషమైనటువంటి ఒక భోగభాగ్యాన్ని అనుభవించినటువంటి ఒక అవకాశం ఇచ్చేటువంటి వారు శుక్ర భగవానుడు. కాబట్టి ఆయన కూడా ఉచ్చరణ ఉండడం మనం విశేషంగా గమనిస్తే చంద్రుడు మరియు కుజుడు యొక్క యుతి ఉండడం చంద్రమంగళ యోగం అనేటువంటి ఒక యోగం కూడా కలిగి ఉండడం అనేటువంటిది విశేషంగా రోహిత్ శర్మ యొక్క జాతకంలో మనం గమనించవచ్చు. మనం గమనిస్తే ఆదివారం జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే మ్యాచ్ జరుగుతూ ఉందో ఆదివారం భానువాసరం అన్ని రోజులకి ఆధిపత్యం వహిస్తూ కీర్తి ప్రఖ్యాతల్ని గౌరవ మర్యాదల్ని అదేవిధంగా జయానికి విజయానికి ఆధిపత్యం వహించినటువంటి ఒక వారంగా మనం గుర్తించవచ్చు. సప్తమి తిథి అనేటువంటిది సూర్యభగవానుడికి ఆధిపత్యం వహించినటువంటి ఇది రథసప్తమి అనేటువంటి పండుగ కూడా మనం సప్తమి రోజు చేసుకుంటూ రావడం సూర్యభగవానుడు ఈ జట్టు యొక్క అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఒక జాగ్రత్తగా ఉచ్చరణ ఉండడం అదేవిధంగా కీర్తి ప్రఖ్యాతులు గౌరవ మర్యాద తను కాకుండా తనతో పాటు మిగతా వారందరికీ కూడా పంచిపెట్టేటువంటి ఒక యోగం కలిగి ఉండడం మనం గమనిస్తే 1983లో కపిల్ దేవ్ గారు అదేవిధంగా 2011లో ధోని ఏ రకంగా అయితే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకుని వచ్చి ఈ వరల్డ్ కప్ సంపాదించి పెట్టారో అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క తరుణాన్ని గమనిస్తే 100కు 100% ఈసారి భారతదేశానికి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపుతో పాటు మంచి ఆధిపత్యంతో పాటు జరగబోయేటువంటి ఈ 2023 ఈ వరల్డ్ కప్లో భారతదేశానికి మంచి గుర్తింపుతో పాటు ఊహించినటువంటి భారతదేశానికి ఆధిపత్యం కలిగి
అదే విధంగా మన భారతదేశానికి మంచి గుర్తింపు వచ్చేటువంటి ఒక అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పొచ్చు అదే విధంగా మనం గమనిస్తే ఎవరైతే ఎక్కువగా ఒకరు బాగా గెలవాలని తలుస్తారో ఎన్ని హృదయాలైతే ఒక పని కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారో ఎంతమంది సబ్ కాన్షియస్ మైండ్ అయితే ఒక పని జరగాలని చెప్పి తపన పడుతూ ఉంటారో అటువంటి తపన కూడా ఆ పని జయించడానికి ఉపయోగపడుతుంది ఈ జరిగేటువంటి ఈ యొక్క ఆట కూడా మన యొక్క భారతదేశంలో జరుగుతూ ఉండడం అదే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆట కూడా ముఖ్యంగా ఆధారపడినటువంటి యొక్క విషయం ముందుగా టాస్ గెలవడంతో పాటు ఎవరు బ్యాటింగ్ చేస్తారో వారి మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి యొక్క సందర్భం మనం గమనిస్తే అత్యధిక శాతంలో భారతదేశం టాస్ గెలిచి అదే విధంగా మొట్టమొదటగా బ్యాటింగ్ చేసి అదే విధంగా ఈ యొక్క ఆటలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అదే విధంగా శత్రువుల్ని అది అంత శత్రువుతో కూడినటువంటి భయం గాని అదే విధంగా బహిర్శత్రువులు బయట నుంచి వచ్చేటువంటి శత్రువుల్ని గాని ఎవరైతే మిగతా వారితో మిగతా టీంతో మనం పోరాడుతున్నామో వారందరినీ జయించేటువంటి ఒక గొప్ప శక్తి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి వారు లక్ష్మీ నృసింహ స్వామి వారు అంత శత్రువుల్ని బహిర్శత్రువుల్ని హరింపజేసేవాడు కాబట్టి సహజంగా మనంతా కూడా వసుదైవ కుటుంబం అదే విధంగా హైందవ సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి దేశం కాబట్టి జరుగుతున్నటువంటి ఈ క్రీడ కూడా మన భారతదేశంలో జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఎంతమంది అయితే లక్ష్మీ నృసింహ స్వామి వారిని నారసింహ స్వామి వారి యొక్క స్మరణ ఎంత చేస్తే అంత మన భారతదేశం విజయాన్ని సాధించి ప్రపంచ దేశాల్లో గుర్తింపు సాధించేటువంటి ఒక అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుంది అని చెప్పచ్చు కాబట్టి ఉన్నటువంటి యొక్క మన భారతదేశం అనేటువంటి ఒక పేరులో గాని అదే విధంగా ఈ యొక్క రోహిత్ శర్మ అనేటువంటి ఒక జట్టుకు సంబంధించినటువంటి ఆధిపత్యం వహించినటువంటి వారికి కూడా మనము కొన్ని కొన్ని ఉన్నటువంటి ఒక వారి యొక్క లగ్నాలు కొన్ని జాతకాలు కూడా చూడవుతాయి వాటిలో ఈ యొక్క ఆధిపత్యం వహించినటువంటి కెప్టెన్ కి విరాట్ కోహ్లీ అనేటువంటి వారి యొక్క సాంగత్యం కూడా తోడవుతుంది సాధ్యమైనంత వరకు ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్ లో ఇద్దరి యొక్క యుతి వల్ల భారతదేశం ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ లో గెలవడమే కాకుండా వీరిద్దరికి ఇందాక చెప్పినట్టుగా కీర్తి ప్రఖ్యాతలతో పాటు విశేషమైనటువంటి ఒక ధనము విలాసవంతమైన జీవితానికి కావాల్సినటువంటి భోగ భాగ్యాలతో పాటు వీరి వల్ల మిగతా వారందరికి కూడా కీర్తి ప్రఖ్యాతల గౌరవ మర్యాదలు లభించి వారందరికీ అటువంటి యొక్క గొప్ప యోగాన్ని పంచేటువంటి ఒక అవకాశం వీరిద్దరికీ ఉంటుంది కాబట్టి ఈసారి భారతదేశం ఆస్ట్రేలియా దేశంతో జరిగేటువంటి ఈ చివరి ఆఖరి మ్యాచ్ లో గెలిచి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు సాధించాలి అనేటువంటి ఒక కోరికని మనందరం బలంగా కోరుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా జరిగేటువంటి ఒక అవకాశం ఉంది అని మనం సూచించవచ్చు కాబట్టి భారతదేశం గెలవాలనేటువంటి ఒక ఆకాంక్షతో మీతో పాటు నేను నాతో పాటు ప్రతి ఒక్క భారతీయుడు తలుస్తున్నటువంటి ఇది నెరవేరుతుంది ఖచ్చితంగా అనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో మనం ఆశిద్దాం అదే రకంగా మనం కోరుకుందాం జై శ్రీరామ్.